ఓకే హాయ్ అండి, అందరికి ముందుగా స్వాగతం. సో గైస్, మొత్తానికైతే మనం నెక్స్ట్ రాబోయే బూయా పాస్ లో కొన్ని అయితే వచ్చిందనమాట. అండ్ ఇదిగోండి, ఇలా వస్తే వస్తుంది అనమాట. నెక్స్ట్ నుంచి బూయా పాస్ ఒక రేర్ బండిల్ అండ్ దాంతోపాటు ఒక రేర్ గన్స్ కి, అండ్ దాంతోపాటు రేర్ గ్లోవల్ స్కిన్ అయితే వస్తుంది. సో ఇవాళ వీడియో మాత్రం ఏంటంటే, సో మనోడ చంద్రకి 15 ప్లేస్ లో అవుతున్నాడు అనమాట. సమీర్ 100 కి 98,000 ప్లస్ స్కోర్ అయితే. సో ఇవాళ ఈ బ్రో అయితే ర్యాంక్ పుష్ అయితే చేద్దాం. చూద్దాం మరి 98,000 లాబీ అంటే మరి దోల్ తీర్చే లాబీ అయితే వస్తుంది. మరి ఇలా స్టార్ట్ చేసాను లేదో లీడర్ బోర్డ్ చూడంగా ఒక్కసారి షాక్ అనమాట. ఒక్కసారి గైస్, నెంబర్ థర్డ్ లో ఉన్న ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. సో నాకు తెలిసి మీరు చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు అనుకో, బట్ ఆ ప్లేయర్ దేనికి సంబంధించి కింద కామెంట్ చేయండి గైస్, ఒక ఏ ప్రొఫెషనో. అండ్ ఓకే, సో ఇంకా లైక్ చేయడం మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ అయితే లైక్ అయితే కొడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు గైస్. చాలా మంది చూస్తున్నాను మధ్య తెలుగు వాళ్ళే చూస్తారు కానీ కామెంట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకుని మాత్రం మర్చిపోద్దు. చాలా గైస్, మొత్తానికి అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. అరే యార్, ఈ గోళ మాత్రం ఎక్కువగా ఉంది భయ్యా. ఓకే, ఫ్లైట్కి అయితే మనకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కలర్ అయితే గద్దారనమాట. ఇక్కడ తీసుకొచ్చి పింక్ కలర్ అని చూద్దాం మరి. ఇక్కడ XXX10 టాషన్ అని ఉంది. సో ఎలా పలక 10 టాషినా ఏమో మరి ఆ బ్రో అలా రాశాడు మరి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేదో మాట్లాడుకుంటున్నారు భయ్యా. సో మరీ ఎక్కువ వచ్చేస్తుంది వాయిస్ అయితే. ఓకే, మనం అయితే ఈ బ్రోకి అయితే ఇచ్చేస్తాం అనమాట. సో ఎందుకంటే మళ్ళీ ర్యాంక్ పోతే మనం అనకూడదు కదా. చలో, మొత్తానికి అయితే సౌండ్ అయితే తగ్గించేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం అయితే కుమ్మేద్దాం. సో ఓకే, క్లాక్ టోర్ దింపుతున్నట్టున్నాడు. సరే సరే సరే, దింప బ్రో. ఏం మరి ఏమనుకున్నాడు ఏం మరి. సో క్లాక్ టోర్ ఎక్కువ ఎనిమిది దిగరట్లేదు భయ్య, మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు. సో నేను ఇంకో బ్రోతో ఆడతాను అనమాట, 1 lakh బ్రో. సో ఆ బ్రోతో ఆడినప్పుడు మాత్రం మ్యాక్సిమం అబ్జర్వేటర్ భయ్య, అబ్జర్వేటరీ, గ్రేవ్ యార్డు, షిప్ యార్డు, బుల్సే. సో ఈ యాంగిల్లో దిగితే మాత్రం, ఆ రేంజ్లో దిగితే మాత్రం ఆటోమేటిక్ కిల్స్ అన్ని ఓపీలు ఆడ వస్తాయి. మరి ఇక్కడ మరి ఎవడని దిగుతున్నాడు చూద్దాం. అరే గాల్లో ఒక్కడు లేడే. అరే అర్చా ఒక్కడు, అరే బ్రో ఒక్కడు కూడా లేడు బ్రో. సో మనకైతే డిసప్పాయింట్ అయిపోయాం. ఓకే పర్లేదులేండి, గన్స్ తీసుకొని ఫస్ట్ ఆల్ వేరే దారికి వెళ్ళిపోతాం భీమశక్తికి. ఓకే, అరే యార్ వీళ్ళు గోల మరీ ఎక్కువ ఉంది. ఓకే గైస్, మొత్తానికి అయితే సో అయిపోయింది. అక్కడ నుంచి లూట్ అయితే అయిపోయింది. మనం అయితే ఇక్కడ హ్యాంగర్కి అయితే వచ్చేసాం. ఆ హ్యాంగర్కి రాగాలి, ఇక్కడ ఏదో దొరికింది స్నైపర్. మనోళ్ళు ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు, అన్న స్నైపర్ గేమ్ ప్లే కావాలి, స్నైపర్ గేమ్ ప్లే కావాలని. సో ఇది కానీ గైస్, సో మనకైతే స్నైపర్ దొరికింది కదా. సో ఇక మనం స్నైపర్తో అయితే కుమ్మేద్దాం. ఓకే, సో స్నైపర్ ప్లస్ డ్రాక్ ఎక్కే అనమాట, డెడ్లీ కాంబినేషన్ గైస్. సో ఎందుకంటే ఒక్క స్నైపర్తో కొట్టి డ్రాక్ ఎక్కే తగ్గితే ఆటోమేటిక్ నాక్ అయిపోయాడు. ఇది వరకు డ్రాక్ ఎక్కే వచ్చిన స్టార్టింగ్లో అయితే సో భలే ఉండేది అనమాట. లైక్ ఏంటంటే ఏడు నుంచి ఒక బుల్లెట్ కొట్టి ఆటోమేటిక్గా డ్రాక్ ఎక్కితే కొట్టి ఆటోమేటిక్ చచ్చిపోయాను అనమాట. సరే మనకి ఇది వద్దు, మనకు ఒక షార్ట్ రేంజ్ వెపన్ అయితే కావాలి. అరే యార్, క్లోజ్ రేంజ్ దొరికింది మనకైతే యూజ్ చేయి అని. ఒక షార్ట్ రేంజ్ మిడ్ రేంజ్ అనుకున్నాను రా, దొరికింది రా అనుకున్నా లేదు, ఇలా దొరికేసింది అయ్యా. చలో, మొత్తానికి అయితే యూఎంపీ దొరికేసింది. ఏరమ్మ పడేద్దాం, ఏరమ్మ ఇంకా మనకు పని లేదు. అండ్ గైస్, నేను ఈ స్నైపర్ తగ్గట్టు ఒక క్యారెక్టర్ స్కిల్ కూడా పెట్టుకొచ్చేసాను. సో అదేంటి, ఆడి పేరు మర్చిపోయాను కానీ, అండ్ జానీ సిన్స్ అని పిలుస్తారని టాక్ మన గేమ్లో. మరి ఆడి పేరు ఏం పేరు, రఫెల్ గైస్. ఓకే, రఫెల్ ఆడి పేరు. చలో, సో మన దగ్గర అయితే 800 టోకెన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూ వాల్ అయితే తీసుకోవాలి. మనం అసలే ఫాల్కో పెట్టాం భయ్. అరే ఎవడో వస్తున్నాడు బ్రో బ్యాక్ సైడ్. ఏ ఎవడరా, ఎక్కడరా, అది కదా ఎక్కడికక్కడ ఎక్కడ ఆగా. అరే హెడ్ బాయ్, హెడ్ మిస్ అయిపోయింది బ్రో. ఓకే పర్లేదులేండి. చలో మనం అయితే ఆహా, ఎన్ని ఎన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. ఫ్రీగా మెడికిట్స్ కూడా ఇస్తున్నాడు భయ్, ఇది బాగుంది. అరే హెడ్ వెళ్ళిపోతున్నాడు బ్రో, ఇది నా దగ్గరకు వచ్చినా బాగుండు. స్నైపర్తో అలా కొట్టి ఇలా డౌన్ చేసామని. అవును, స్నైపర్కి ఇదేమైనా ఉంది ఎక్స్వైజెడ్ లేదు కదా. సో ఏడబ్లంకి ఒక్కదానికే ఏడబ్లం వయ్య అని ఉంటుంది అంతే, అది కూడా ఎక్కడో డ్రాప్లో దొరుకుతుంది భయ్యా. ఓకే చలో, మొత్తానికైతే నాకైతే ఈ క్లాక్ టవర్ దిగాను, హ్యాంగర్ దిగాను, ఎక్కడ దిగినా కానీ నాకైతే ఒక కిల్ అయితే రాలేదు. సో చూద్దాం మరి ఇక భీమశక్తి లేని వస్తుందా లేదని చెప్పేసి. ఇప్పటికీ మనకి చాలా సేపు అయిపోయింది దిగైతే. ఉమ్మ వాడు Y444 అంట, బట్ ఐఫోన్లో నేమ్స్ కనబడు, అదే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ బ్రో. ఒక్కసారి మంచి ప్లేయర్స్ వచ్చినా కానీ నేమ్స్ అయితే కనబడం అనమాట. కొన్ని కొన్ని నేమ్స్ భలే బాగుంటాయి. ఓకే, అరే యార్, ఈ లో తెగ మాట్లాడేసుకుంటున్నారు భయ్యా. సో అందుకే నేను అయితే మైక్ అయితే ఆపేసాను అనమాట. ఇలా ఇదిగోండి, ఇలా యూజ్ చేసి మనం సైడ్కి స్ట్రైట్కి పరిగెడితే కూడా సైడ్కి అయితే చూసుకోవచ్చు. ఇది దీని పేరు అయితే ఉంది విజన్ అనుకుంటా ఐ థింక్ ఇది. ఓకే చూద్దాం మరి, ఇక్కడ ఎనిమిది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే క్లాక్ టోర్లో హ్యాంగర్ అనుకున్నా, నాకు తెలుసురా భీమశక్తి ఉంటారని. ఓకే ఓకే, ఈ పాప అయితే చెప్తుంది అనమాట స్ట్రైట్ ఎనిమిది ఉన్నారని. ఓకే మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతాం భయ్యా. అండ్ ఓకే 36 ఎలా ఉంది ఇంకా. అండ్ దొరకాలి, అదిగో ఈడు ఎవడ వెళ్తున్నాడు. దాదా, అరే కారు పేలింది, నెక్స్ట్ నీకు పెళ్ళింది దా. పడింది ఇడికి అబ్బా, 108 డైరెక్ట్గా నువ్వు అంబులెన్స్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అరే 110. ఓకే ఎల్ షేప్లో ఎవడ ఉన్నాడు, ఇడికిద్దాం. అరే పడు పడు పడు. అరే బ్రో ఆడు దాక్కున్నాడు బ్రో, లేకపోతే అడుగు. అరే వేసింది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి కిల్ వేసినట్టుంది. ఊడి అమ్మ స్కేలర్ బ్రో, ఎవడరాడు, ఎవడు కాదు ఇది. ఇది కూడా అక్కయ్య. ఓకే అక్కయ్య అయితే ఇస్తాం అనమాట మొత్తానికి అయితే. చలో దాదా, అది పడిపోయింది. ఎవర్రా మనోళ్ళు, రే మా ఈ పొల్యూషన్ చేయకండిరా, రే బండ్లు గట్ట యూజ్ చేయకండిరా, వీళ్ళు పొల్యూషన్ ఎక్కువ పెంచేస్తున్నారు భయ్య గేమ్లో. చలో అబ్బా అబ్బా అబ్బా, ఏం లూట్ పట్టుకొచ్చింది కింద నుంచి. అరే రాగా, చలో మరి ఏది ఇది గన్ను MP5 SSSP అది ఇది కావాలి భయ్య. MP5 జడ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర అయితే ఒక లాంచ్ ప్యాడ్ కూడా ఉంది, ఎవరు దొరికినా కానీ వేసి పడేద్దాం.
అరే ఆర్ 200 టోకెన్స్ ఉన్నాయి, సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. సో టోకెన్స్ అయితే మాత్రం పక్క అవడ. అరే వీళ్ళు గోల గోల బ్రో ఈ బైక్ తో. నేను అందుకే బైక్ స్కిల్ అయితే తీసాను అనమాట. లైక్ ఏంటంటే మన వాళ్ళు కింద కామెంట్ చేస్తున్నారు నా బైక్ మీద వెళ్ళి కొట్టకుండా బాగా నాయిస్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో అందుకే నేనైతే బైక్ స్కిల్ తీసేసి ఓన్లీ ఇంకా పరిగెత్తి పరిగెత్తి కొడదాం అని చెప్పేసి ఓన్లీ రఫిల్ క్యారెక్టర్. అండ్ దాంతోపాటు మనకి జస్టిన్ బీబర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి జోటా. అండ్ దాంతోపాటు నా మెయిన్ స్కిల్ ఎప్పుడైనా సరే క్రోనో ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ర్యాంక్ పుష్ చేసిన కానీ నాకు క్రోనో మాత్రం పక్క ఉండాలి బై. క్రోనో లేకపోతే ఏదో తెలియని ఒక ఇది ఉంటుంది అనమాట. ఓ ఎవడో నా మీద వేసాడు లేకపోతే ఎనిమిది ఆడి మీద వేసుకున్నాడా. ఓకే మనడు యూజ్ చేస్తున్నాడు ఇక్కడ నెంబర్ 4 అయితే. చాలా గైస్ సో ఎక్కడ పైన ఉన్నట్టున్నాడు. లేదు కింద ఉన్నట్టున్నాడు. కదులుతున్నాడు, ఐ థింక్ కదులుతున్నాడు బ్రో. అరే ఇది దగ్గరలో ఉన్నాడు, వస్తున్నావా రా రా రా. అరే నాకు స్ట్రైట్ అని చూపిస్తున్నారు ఎక్కడ ఉన్నా. లెఫ్ట్ ఆగురా. అరే రే రే దా దా అద్దే 1 2 3 దా దా 1 2 3 అద్దీ అద్దీ మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అరే రే స్నైపర్ రా, మన వాళ్ళు చెప్పారు రా ఛాలెంజ్ స్నైపర్ వాడమని. అందుకే స్నైపర్ వాడుతున్నారా. అయిపోయారు బ్రో డాష్ గా. చలో ఇంకెవరమ్మా ఎవడో కొడుతున్నాడు వెనక నుంచి వస్తున్నావు. ఏయ్ నో 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 ఆగలరా రే తమ్ముడు, పక్కన అంతమందిని పట్టుకుని నన్నే కొడతావేంట్రా. చా 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 సో మొత్తానికి అయితే మిడికిట్ అయితే యూజ్ చేద్దాం. ఆ నా కొడుకు అయితే ఇప్పుడు మామూలుగా ఉండదు భయ్యా. ఓకే ఎక్కడ ఉన్నాడు ఏడి ఏడి ఏడు పారిపోయిన ఉంటున్నాడు. అప్పా అప్ప అప్ప ఏమన్నా లూటీడి దగ్గర అయితే అప్పా గ్లూవాల్స్ అయితే 13 దొరికిని, కిల్స్ అయితే 3 వచ్చినాయి బ్రో. ఇడేడి వీళ్ళు మనోళ్ళు వేసినట్టున్నారు. ఓకే ఓకే పర్లేదు పర్లేదు పర్లేదు. జోన్ అయితే ఇంకా చాలా దూరం ఉంది. సో ఇదే అనమాట గ్రాండ్ మాస్టర్ మనకు వచ్చేసరి తలకి నొప్పిందంటే మనం నార్మల్ ర్యాంక్ పుష్ చేస్తున్నాం అనుకోండి, జోన్ మన దగ్గర ఉంటుంది, ఎనిమిస్ కనబడరు. అదే మనకి ర్యాంక్ పుష్ చేసేటప్పుడు ఏంటంటే జోన్ మన దగ్గర ఉండదు కానీ ఎనిమిస్ కనిపిస్తారు, మనం జోన్ లోపల చచ్చిపోతాడు జోన్ అవతల. అలా ఉంటుంది అనమాట పరిస్థితి. చలో సో మొత్తానికి తెలిపోదాం. అండ్ మన దగ్గర 13 గ్లూవాల్స్ అండ్ దాంతోపాటు ఎంఐ 2B అండ్ దాంతోపాటు సైలెన్సర్ క్యారెక్టర్ ఇంకా డెడ్లీ కాంబినేషన్ మామూలుగా ఉండదు. ఎవడం దొరికితే మాత్రం పక్క వేసేస్తా. అండ్ గైస్ సో ఇంకెవరైనా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టుకుని చూస్తే మాత్రం సో వీడియో అయిపోయిన తర్వాత సో ప్లీజ్ ఒక లైక్ కొట్టేసి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. సో ఫాస్ట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కొట్టేసాను భయ్యా. ఓకే ఈ మధ్య అయితే మన కొత్త బండిల్స్ అయితే వచ్చినాయి చెప్పాను కదా. సో అది కొన్ని కింద ఒకటి ఉన్నాడు, ఈ నేసేసి మాట్లాడుకుందాం. ఓకే ఓకే అరే రే నాకేంది ఈపీఈపి అని వెలుగుతుంది బ్రో. ఆడ దగ్గర ఈపీ ఉన్నట్టుంది ఐ థింక్. ఓకే ఇదే అనుకోండి జస్టిన్ బీబర్. అరే మిస్ అయిపోయింది జై జస్టిన్ బీబర్ దా 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 అయిపోయాడు, పగిలిపోయింది వీడికైతే. ఇక మనకైతే ఎలర్ట్ పాస్కి అయితే చెప్పారు కదా, ఎలర్ట్ పాస్కి అయితే టాటా చెప్పేసి నెక్స్ట్ నుంచి బుయా పాస్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను. సో అయ్యా అనమాట బుయా పాస్ బండిల్స్ అయితే. సో ఆ బుయా పాస్ బండిల్స్ వచ్చేసరికి ప్రతి మంత్ అయితే వస్తుంది. అండ్ ఒక లక్కీ ఎయిర్ డ్రాప్ కూడా ఉంటుందంట భయ్య. సో చూద్దాం మరి ఎలా ఇవ్వబోతున్నాడు ఏంటని చెప్పేసి. అండ్ మెయిన్గా అయితే ఆ బుయా పాస్లో వచ్చేసరికి ఎక్కువ డైమండ్స్ పెడతాడు నాకు తెలిసి, మినిమం 1000 డైమండ్స్ అని ఉంటుంది. సో మనకి ఇది వరకు 499 డైమండ్స్ అయితే ఉండకపోవచ్చు అనుకున్నా. చూద్దాం మరి ఫైర్ పాసు అండ్ ఏం మరి ఎలా ఉంటుందో. ఓకే చలో సో మొత్తానికైతే ఒక రేర్ బండిల్ అయితే వస్తుంది, దాంతోపాటు రేర్ గన్ స్కిన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎలా అయితే ఒక ఏదో సంథింగ్ స్కిన్ వచ్చింది కదా, అలాగే మరి దానికి అట్రిబ్యూట్స్ ఉంటాయి లేదో మనకు తెలియదు, బట్ స్కిన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి గ్లూవాల్ అనమాట. ఓకే అండ్ ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర జోన్ ఉంటే మాత్రం పక్క లాంచ్ పెట్టేసుకుని వెళ్ళిపోయాను భయ్య ఫ్యాక్టరీ మీదకి. ఓకే ఇక్కడ ఏదో ఉంది, ఇదైతే తీసేద్దాం. అప్పా బాబా అరే సూపర్ మెడికిట్ మనకు అవసరం లేదు, ఇప్పటికే చాలా మెడికిట్స్ ఉన్నాయి. అరే బ్రో ఎలా పడ్డారేంటి బ్రో, మనకు వచ్చి 4 కిల్స్ వచ్చినాయి భయ్య. ఓకే ఇక్కడ టోకెన్ అయితే దొరికింది. ఓకే 600 టోకెన్స్ అయితే ఉన్నాయి. వెనక్కి రవే కొట్టచ్చు, బట్ రవే అవసరం లేదు, మన వాళ్ళు కొట్టేస్తారు అనుకోండి. ఓకే ఓకే ఇక్కడ ఎవడో మనల్ని ఎవరిని కొడుతున్నట్టున్నాడు, వీడికేద్దాం ఆగండి. ఎక్కడ ఉన్నాడు ఇక్కడ, ఇది ఎనిమియే డౌన్ ఆర్ఆర్ డౌన్ అయిన ఎనిమికి 667 అది డౌన్ అయిన ఎనిమికి హెడ్షాట్ కొట్టాలంటే ఒక ఆట అన్న. సో ఓకేనా సో మీరు ప్రతి ఒక్కరితో లైక్ అయితే కొట్టేసని. అండ్ ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు పక్క. ఏరబ్బా ఎవడ కనిపిస్తలేదు ఏంది మా 600 టోకెన్స్ ఉన్నాయి. 20 ఇస్తామా నువ్వు కంగారు పడద్దు, నీకు 20 అయితే నీ పక్క ఉంటుంది. ఓకే ఓకే నాకు తెలిసి 20 పాయింట్ ఇక్కడే ఉంది కాబట్టి పక్క ఇంక ఎనిమిస్ ఇక్కడే ఉండాలి భయ్యా. సో లాస్ట్గా అయితే వచ్చేసింది జోన్ అయితే. అరే యార్ ఎవడో కనిపిస్తలేదు బ్రో, ఎవడన్నా రంట్రా దమ్ముంటే ముందుకి. 21 ఎలా ఉంది, ఎవడో కనిపించడే. అరే మళ్ళీ ఈపీఈపి అని వెలుగుతుంది బ్రో. అయితే ఈపీఈపి అని వెళుతుంది ఎందుకంటారు, కింద కామెంట్ చేయండి. నేను ఇప్పుడే వాడడం జస్టిన్ బీబర్ క్యారెక్టర్ అయితే. సో ఈ మ్యాచ్ కోసమే నేను. అరే ఇది వీడి దొరికాడు, వీడి కాదు దా 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 స్నైపర్ స్నైపర్ స్నైపర్. అరే మిస్ అయిపోయింది బ్రో, అది 127 దా 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 బయటికి రా బయటికి. అది 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 123 బ్రో ల్యాగ్ బ్రో, నేను కొట్టిన తర్వాత ఎప్పుడుగా రాకపోతున్నాడు వీడు. ఇంకోటి ఎవడెవడో ఉన్నాడు ఇక్కడ, కొద్ది పైకి వెళ్దాం మనం. అరే రాగా వేరే క్రోనో. ఓకే క్రోనో యూజ్ చేసాం, వీడి కాదాం. ఓకే గ్లూవాల్. అరే బ్రో నేను గ్లూవాల్ నొక్కిన తర్వాత పడింది ఏంది బ్రో, కామెడీ అయ్యా మొత్తం ల్యాగ్ అయిపోతుంది బ్రో. ఇదే అయ్యా ఇంకోటి నాకు గ్రాండ్ మాస్టర్ నచ్చింది ఏదైనా ఉందంటే ఇదే బ్రో. ఏందనుకున్నారు సో మనం ఎంత బాగా గేమ్ ప్లే ఆడినా కానీ మనకైతే పింగ్ వస్తుంటుంది 40-50 అలా, కానీ అక్కడ గ్లిచ్ అవుతుంటుంది అనమాట. సో ఇలా పింగ్ గ్లిచ్ కదా చూసారా. సో నేను గ్లూవాల్ వేసిన తర్వాత పడిపోయా. సో అలా ఉంటుంది మరి ఏం చేయాలి. సో మనోళ్ళు అయితే రవే కొడతాం, త్వరగా అయితే హెల్మెట్ అయిపోమన్నాడు. సో మనం అయితే హెల్మెట్ అయితే అయిపోయాం, మనోడు రవే కొడతలే చూద్దాం. సో ఓకే ఒక అమ్మాయి అయితే మిగిలింది ఇంకా లాస్ట్కి, చూద్దాం మరి రవే కొట్టిద్దలేదా నాకు నాకు రవే. ఓకే రవే అయితే అయిపోయాం. సో మళ్ళీ మనం అక్కడైతే దిగేద్దాం భయ్య. సో చలో సో ఫాస్ట్కి ఈసారి మనం ఎందుకంటే మన వాళ్ళు ఛాలెంజ్ ఇచ్చారు స్నైపర్ ఛాలెంజ్. సో స్నైపర్ ఛాలెంజ్ కంప్లీట్ చేయకపోతే బాగోదు కదా, చలో కంప్లీట్ చేసేద్దాం. ఓకే ఆ ఇంటి వెనకాల దిగుదాం, ఆ ఇంటి వెనకాల పక్క ఎవడు లేకపోతే బాగుండు. బట్ ఎవడన్నా వస్తాడా, ఎవడు రావట్లేదు.
ఎక్కడ ఉన్నాడు అయ్యో బాబాయ్ లూట్ ఎరుకునే బిజీలో ఉన్నాడు. అరే నన్ను చూసే ఉన్నాడు అబ్బా చూసాడు బ్రో. ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేసుకుందాం గ్లువాలు. అరే గ్లువాలు 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 అతి ఇన్ని గ్లువాలు పడుతున్నాయంట్రా. ఆగండి అరే ఆగండి ఆగనమ్మా. ఎక్కెక్క త్వరగా గన్స్ ఎక్కు బుల్లెట్లు బుల్లెట్ అన్నీ ఎక్కే ఫాస్ట్గా. ఓకే మొత్తానికి అయితే ఎక్కేసి అరే 600 టోకెన్స్ అనే మన వాళ్ళకి ఫాస్ట్గా రివైవ్ కొట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ నో 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 ఉడి అమ్మ బడవా ఆడు. అరే జస్ట్ మిస్. అరే రివైవ్ రా రివైవ్. ఓకే ఓకే రివైవ్. అరే అయిపోయింది అయిపోయింది మనం అర్జెంట్ పైకి వెళ్ళిపోదాం. దా ఇప్పుడు రండి రా రండి రా రండి 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 లోపలికి రండి. ఇలా కాదు ఫస్ట్ మనం స్నైపర్ తీసుకుందాం. స్నైపర్తో కూడా తర్వాత దీంతో కూడా దా అది పడిందా 1-2-3 డ్యామేజ్ అట్లా ఉంటుంది అంతా పెట్టుకుండే. ఏడు రైడు. అరే బ్రో ఎంఎట్బి కొద్దిగా లాగ్ లాగ్ అనిపిస్తుంది. అరే రే నో 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 చలో సో మన దగ్గర సూపర్ మెడికెట్ ఉంది. సో ఫాస్ట్గా సూపర్ మెడికెట్ చూను. మై గాడ్ గైస్ ఇప్పుడు ఏం చేయాలి. అరే అనుకున్నా బ్రో పడిపోతానని. అరే మళ్ళీ రివైవ్ వేస్తే బాగుండు. అరే యార్ ఎలా ఉన్నారే ఏంటి రా గ్రాండ్మా. ఏంది బ్రా సౌండ్ చిక్ 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 అని. వామ్మో ఇన్ని ల్యాండ్ మైల్ ఒరే నేనంటే ఎంత పుల్లి ఏంట్రా నీకు. వరే బాయ్ చూసారా మొత్తం ల్యాండ్ మైల్ అని నా దగ్గర పెట్టిపోయాడు. అడిగి దొరికిన ల్యాండ్ మైల్ అని నీకు ఉందరా తమ్ముడు నీకు లాస్ట్లో ఉందిలే. రెడీ ఉండు రెడీ ఉండు బ్రో రివై. అరే ఎవడన్నా రివై కొట్టచ్చు కదరా. ఇంకా మా 40-30 మీటర్ల దూరం వీడి యాక బండేసి అది అది రివై కొట్టు రివై కొట్టు. పావా పాప చచ్చిపోయింది అనుకున్నా గాయ్. స్ప్లేజ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయింది. సో మొత్తం నాకు రివై అవ్వడానికి అయితే ఇంకా చచ్చిపోయింది అనమాట. అరే ఒరే ఓల్చుకోండి రా కొద్దిసేపు దిగేలా వరకు ఉండరేంట్రా మీరు. బుయ్య మిస్ అయిపోతుంది మావా. ఉన్నదే 8 మంది. ఆ 8 మంది చిన్న జోన్లో ఎక్కడెక్కడ రా కొట్టేసుకున్నారు పోతేగా. బాబాయ్ నువ్వు వాగు బాబాయ్ సమీర్ బాబాయ్ కొద్దిసేపు ఓల్డ్ చేసుకొని కూడా. ఓకే మనం అయితే ఇక్కడ అరే ఎవడో చూడకూడదని కోరుకుందాం. ఏదో సౌండ్ వస్తుంది టిక్ 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 అని. ఈ అమ్మాయి పోతే గరిచేస్తుంది భయాల మీద. ఏదన్నా దొరుకు 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 అద్ది లెవెల్2 బెస్ట్. ఇంకేమన్నా ఇంకా గన్ రా. అరే గన్లు కావాలరా. ఓకే ఇదేం గన్ రా. ఓకే షార్ట్ రేంజ్ అనుకోండి. ఇది ఏంద్రా ఇది ట్రీట్మెంట్ గన్ లాగా ఉంది. ట్రీట్మెంట్ గన్ అనుకోండి ఐ థింక్ ఇది. చలో గైస్ మరణంలో అయితే ప్రతి ఒక్కరితో లైక్ అయితే కొట్టేసండి. అండ్ ఈ లోపల ఏదన్నా చిన్న గన్ను కావాలి మనకి చేయడానికి పనికిరాదు. అది ఎమ్మనేటి సమంత్రి చాలు. దీంతో 2 బుల్లెట్లు కూడా చచ్చిపోతాడు నేను ఆటోమేటిక్గా. ఓకే ఓకే మనోడైతే ఓతకి తిరిగేస్తున్నాడు. అది ఫామస్ ఏదో ఒకటి చాలే భయ్యా. ఆ ఫామస్ అది M4 దొరికింది. తీ 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 అది వెళ్ళిపోవాలిగా మనం. అబ్బా M4 మించి కారు ఇంకేం కావాలి మా. ఏ ఎవరు ఎవడెక్కడ అరే క్యాంపర్. ఓ గ్రాండ్ మాస్టర్ క్యాంపర్. ఓహో ఎంత అరే రే ఆగండి రా. అమ్మ జీవితం ఇది పేలుద్దాం. ఇది పేలదింది ఇది ట్రీట్మెంట్ అంత తెప్పేది పేలది ఇది. రా 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 వెడిగిరా ఒరే ట్రీట్మెంట్ గన్. ఒరే ట్రీట్ భయ్య ట్రీట్మెంట్ గన్ మనల్ని మోసం చేస్తుంది భయ్య. ఈడెవడన్నాడు ఇక్కడ మిగిలిపోయాడు. దా దా అయ్ ఇది వద్దు అది పేలిపోయాడు అయిపోయాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగుపోయి ఆగుపోయి వస్తా వస్తా ఆగు కొద్దిసేపు హోల్డ్ చేసుకో హోల్డ్ చేసుకో. గైస్ 4 ఎలా ఉంది అంటే ఇంకొక ఇద్దరు వస్తాను వస్తాను ఒక మెడికెట్ వేసుకొని భయ్య. ఓతక చంపేస్తారు రేవ 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 అని అడుగుతారు ఏంటో. వస్తాను ఆగండ్రా ఇంకా మాకు గన్ను కూడా తీసుకోలేకపోయి మీ వల్ల. ఆ ఎక్కడెక్కడ ఆ తమ్ముడు తగులురా. అది తగిలింది. అరే తగల మిస్ అయిపోయింది. దా 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 బయటికి రా బయటికి రా. అరే యార్ దావే బయటికి రావే అక్క బయటకు వచ్చే బయటకు వచ్చే. ఆ దా అద్ది వేసుకున్నాం మన ఇప్పుడు. అరే ఈడి మీద వెళ్ళిపోయింది. దా 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 హెడ్ 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 అద్ది లాస్ట్ హెడ్ చేయడానా. ఆ లాస్ట్ హెడ్ చేయడే గైస్ ఓపీ లెవెల్ అయితే వచ్చేసింది. సో మొత్తానికి అయితే బుయ్ అయితే కూడా జస్ట్ మిస్ అయ్యా. అది పైకి వెళ్ళి నాకు హెడ్ షాట్ డ్రాగ్ లాగుదాం అనుకుంది. సో ఫైనల్గా అయితే మన దగ్గర ఏదో స్కార్ ఉంది. నేను యాక్చువల్గా వెయిట్ చేసి కొట్టేవాడిని ఈడే ఓ దగ్గర రివే 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 అని చెప్పాడు. సో మొత్తానికి అయితే బుయ్ అయితే కొట్టాం అండ్ గాయ్స్. సో ఫైనల్గా ఒక 20+ కిల్స్ అయితే కొట్టేసాం అనమాట. సో మళ్ళీ మంచి ఎడతగలుద్దాం అంటే దాంట్లో.